టీడీపీ కూటమిలో కుమ్ములాటలు ఏ రేంజ్లో జరుగుతున్నాయంటే, టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు ఖరారైనా ప్రచారం మాత్రం నేతలు ఆశించిన స్థాయిలో ముందుకెళ్లడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కేడర్ కలిసి రావడం లేదు. టీడీపీ అభ్యర్థి ఉన్న చోట జనసేన, జనసేన క్యాండిడేట్ ఉన్న స్థానంలో టీడీపీ కేడర్ ప్రచారంలో పాల్గొనడం మొక్కుబడిగా సాగుతోంది. తెనాలిలో సీటు ఆశించి భంగపడిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా మొన్న నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్కు మద్దతుగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన రోడ్ షోకు రాలేదు. ఇప్పుడు హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారానికి వెళితే అక్కడ జనసేన బీజేపీ శ్రేణులెవరూ కలిసి రాలేదు. ద్వితీయ శ్రేణి నాయకుల వరకు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నా నిజమైన కార్యకర్తలలో అత్యధిక శాతం కూటమి అభ్యర్థుల ప్రచారానికి కలిసి రావడం లేదు. ఏళ్ల తరబడి తమ గుర్తుకు ఓటు వేయమని అడిగిన నోటితో ఇప్పుడు కూటమిలో వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పడం తమ వల్ల కావట్లేదని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. జనసేన కేడర్ తమ అభ్యర్థికి పవన్ కళ్యాణ్ చెబితే ఓట్లు పడిపోతాయంటూ తలబిరిసి ప్రదర్శిస్తున్నారని టీడీపీ శ్రేణుల కంప్లైంట్. పవన్ కళ్యాణ్ మాటలు విని ప్రచారానికి కలిసి వెళితే తమను టీడీపీ కార్యకర్తలు చిన్నచూపు చూస్తున్నారని జనసేన కేడర్ అంటోంది. తణుకులో టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు వర్గీయులు టీడీపీ కేడర్తో సాక్షాత్తు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఉమ్మడి సభలోనే కొట్లాటకు దిగారు. టీడీపీ జనసేన అధ్యక్షులు, కీలక నాయకులు గతంలో ఒకరి పార్టీని ఉద్దేశించి ఒకరు అనుకున్న మాటలు మర్చిపోయారేమో గాని క్షేత్రస్థాయిలో కేడర్ మాత్రం ఇంకా గుర్తుపెట్టుకుంది. జెండా కూలీలని, తమను ఎద్దేవా చేసిన టీడీపీ కార్యకర్తలతో కలిసి అడుగు వేయలేమని చాలా చోట్ల జనసేన శ్రేణులు అంటున్నాయి. ఓట్లు చీలిపోకూడదని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు గాని బాలకృష్ణ అన్నట్లు ఈ అలగా జనంతో తమకేంటని టీడీపీలోని పెత్తందారు కులం నేతలు వ్యాఖ్యానిస్తున్నట్లు జనసేన అభ్యర్థులున్న చోట్ల ఆ పార్టీ నుంచి వస్తున్న ఫిర్యాదు. ఇక కూటమిలో జూనియర్ పార్ట్నర్ అయిన బీజేపీ పరిస్థితి మరీ ఘోరం. టీడీపీకి, జనసేనకు అయితే సొంత కేడర్ వచ్చినా కాస్త జనం కనపడతారు. ఏపీలో బీజేపీకి ఏ ఊళ్ళోనూ పట్టుమని 10 మంది కార్యకర్తలు కనపడరు. అలాంటి పరిస్థితులలో టీడీపీ, జనసేన కేడర్ ప్రచారానికి రాకపోతే తమ పరిస్థితి ఏంటని బీజేపీ అభ్యర్థులు గొల్లుమంటున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థులున్న చోట చంద్రబాబు సభలకు గాని ప్రచారానికి గాని తమను పిలవడం లేదని, గౌరవం లేని చోటకు ఎలా వెళ్లాలని బీజేపీ కార్యకర్తలు ఆవేదనగా చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు, అనంతపురం జిల్లా రాప్తాడు చంద్రబాబు సభలకు బీజేపీ వారెవరికి ఆహ్వానం లేకపోవడం గమనార్హం.